నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల ముందు ప్రభుత్వం చేసిన వాగ్దానాలను సత్వరమే నెరవేర్చాలి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్. ప్రభుత్వ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీ కూలీ రేట్లపై హర్షం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ అధిపతికి నగరంలో ఘన స్వాగతం, సిద్ధార్థ గార్డెన్స్ లో కోడలకు పౌర సన్మానం. ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను సత్వరమే నెరవేర్చాల్సిన అవసరం ఉన్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అభిప్రాయపడ్డారు. రుణమాఫీని అమలు చేయడంతో పాటు 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీరు ఇస్తామని హామీ ఇచ్చిన విధంగా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు కూడా పారదర్శకంగా జరగాలన్నారు. స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు రుణమాఫీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అంతా సుముఖంగా లేదని, దానికి కారణం రిజర్వ్ బ్యాంక్ కార్యకలాపాలని రిలయన్స్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నిర్వహించడమేనని అన్నారు. వారు లాభాపేక్షగానే పనిచేస్తారని, రైతుల సంక్షేమం వారికి పట్టదన్నారు. ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాన్ని పునరుద్ధరించి సుజల పథకాన్ని వేరుగా అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. చేసిన వాగ్దానాలు, దాని మంచి చెట్ల గురించి అందరూ వివిధ రాజకీయ పక్షాలు అసెంబ్లీలో కొంత చర్చ జరిగినాయి, బయట కొంత చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. వీటన్నింటిని బట్టి రాబోయే రోజుల్లో ప్రజల యొక్క స్పందనని బట్టి, ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతే నరేంద్ర మోడీ దాన్ని తిరస్కరించాడు, రిజర్వ్ బ్యాంక్ దాన్ని తిరస్కరిస్తూ ఉంది. అప్పు బాండ్లు మేము డబ్బు తర్వాత కడతాం, మాకు అప్పుగా అయినా 2 రూపాయలకి 20 లీటర్ల నీళ్ళు అంటే ఏమిటి? నిన్న క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి ఏం చెప్పాడనంటే, ఏం చెప్పారంటే, పెద్ద పెద్ద పరిశ్రమాధిపతులు ఉండాలి, వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% నిధులు ఖర్చు పెట్టాలా. స్థానిక పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యత వహించి మంచినీటి సరఫరా, రక్షిత మంచినీటి సరఫరా అనేటువంటి పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడు రక్షిత మంచినీటి పథకాలు చాలా గ్రామాల్లో మూలబడి ఉన్నాయి. వాటిని రివైజ్ చేసేటువంటి విషయం ఆలోచించకుండా 2 రూపాయలకి 20 లీటర్ల పథకం అని పేరు పెట్టి, ఈ 2 రూపాయలకి 20 లీటర్ల పథకాన్ని రక్షిత మంచినీటి పథకంలో భాగంగా చేసి, ఇక రక్షిత మంచినీటి పథకం లేకుండా దాని బదులు దీన్ని తీసుకొచ్చి పెట్టేటట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్న వార్తలు కనపడతా ఉన్నాయి. రక్షిత మంచినీటి పథకం వేరు, అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అది నిర్వహించాలి. 2 రూపాయలకి 20 లీటర్ల ప్రభుత్వ గోదాములలో పనిచేస్తున్న హమాలీల కూలీ రేట్ల పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉన్నదని ఏపీ సివిల్ సప్లైస్ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య తెలిపారు. ప్రభుత్వం ఈ కార్మికుల డిమాండ్లో నెరవేర్చడానికి ఒప్పుకున్నదని, 2013 నుండి తాము చేస్తున్న పోరాట ఫలితం ఇది అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏపీ సివిల్ సప్లైస్ ముఠా వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు జీవి కృష్ణారావు, రాష్ట్ర అధ్యక్షులు చిన్నాంజనేయులు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, రావుల అంజుబాబు, మరియదాస్ తదితరులు పాల్గొన్నారు. హమాలీ కార్మికుల కూలీ పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగినదని వారు తెలిపారు. ముఠా కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం కూడా కల్పించనున్నారన్నారు. మరికొన్ని డిమాండ్ల పట్ల సానుకూలంగా ప్రభుత్వ అధికారులు స్పందించారని తెలిపారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది హమాలీ రేట్లకు సంబంధించి. అయితే అప్పుడే పెంచవలసి ఉన్నటువంటి ఈ హమాలీ రేటును, మరి ముఖ్యంగా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా, ఈ ఎన్నికల కోడ్ వచ్చినటువంటి సందర్భంలో మరి కొంత సమయం తీసుకొని మరి ఇప్పటికి నిన్నటికి మరి కొంత చర్చ జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, ఇటు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, అటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కూడా ఈ హమాలీ రేటుకు సంబంధించినటువంటిది పెండింగ్లో పెడితే, ఈ నెల 26వ తేదీన 2 రాష్ట్రాలు ఉమ్మడిగా హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసిన దాని ఫలితంగా ఇటువంటి రిట్ను కూడా ఉపసంహరించుకుంటాము. త్వరలోనే జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో
ఇటువంటి చర్చ చేసి మరి హిమాలయాలకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే ఈ హిమాలయాలకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి ఇచ్చేటువంటి 2 జతల బట్టలను అవి 4 జతలుగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. దానికి సంబంధించినటువంటి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెంచాలని చెప్పేసి కోరినప్పుడు ఇది కూడా మంత్రివర్గంలో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఒక సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదేమైనా ఇది గొప్ప పెద్ద విజయంగా హమాలి రేటును మరి ధరలకు అనుగుణంగా సాధించడంలో ఏఐటియుసి నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర సివిల్ సప్లై హమాలి కార్మిక సంఘం యూనియన్ మరి పెద్ద ఎత్తున కృషి చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నగరానికి వచ్చిన డాక్టర్ కోడెల శివప్రసాద్కు టీడీపీ కార్యకర్తలు అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. నల్ల చెరువు నుండి భారీ ర్యాలీగా బయలుదేరి సిద్ధార్థ గార్డెన్స్కి చేరుకున్న ఆయనకు ప్రజాప్రతినిధులు అభిమానులు పౌర సన్మానం చేశారు. తొలిసారిగా నగరంలో అడుగిడిన స్పీకర్కు అడుగడుగున అభిమానులు నీరాజనాలు పలికారు. బాణాసంచ కాలుస్తూ డప్పులతో ఆయన్ను నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఆయన స్థానిక రింగ్ రోడ్లోని సిద్ధార్థ గార్డెన్స్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ బియాస్ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థులకు, తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్లైన్ సంఘటనలో మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. జిల్లాలో 342 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ శనివారం నాడు ముగిసింది. అధిక సంఖ్యలో దరఖాస్తులు అందగా లాటరీ పద్ధతిలో దుకాణాల ఎంపికను నిర్వహించారు. 309 మద్యం దుకాణాలకు 6133 దరఖాస్తులు అందగా 33 దుకాణాలు మాత్రం మిగిలిపోయాయి. దీనివలన ఈ ఏడాది ప్రభుత్వానికి జిల్లా నుండి 136 కోట్ల ఆదాయం రానున్నదని అధికారులు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్లో ప్రారంభమైన మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
మొత్తం 309 మద్యం దుకాణాలకు అధికారులు లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించారు. జిల్లాలో 50 షాపులకు ఒక్కొక్క దరఖాస్తు అందడంతో ఆ షాపులను వారికే కేటాయించారు. లాటరీ ప్రక్రియను కలెక్టర్ సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ స్టేషనరీకి సంబంధించిన బాక్సెస్ తో మీరు మీ ఒక్కొక్క టేబుల్ తీసుకోండి, రెడీగా ఉండాలి. అక్కడ ఇప్పుడు చేసుకొని రాసుకోవడం అవన్నీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మనం లాటరీ తీసేది ఆ ప్రాసెస్ అన్ని పూర్తి అయిన తర్వాత మాత్రమే మనం లాటరీ తీసే ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆ లోపల మనం సింగిల్ టెండర్ వచ్చినవన్నీ, ఇప్పుడు 51 సింగిల్ టెండర్ వచ్చాయి అన్నారు. గుండూరు డివిజన్ 8, అశ్వారపేట 18, అండ్ తెనాలి 25. సో ఈ మీరు బాక్స్ ఓపెన్ చేసి సెగ్రిగేట్ చేసినప్పుడు సింగిల్ టెండర్ వచ్చినవన్నీ సెపరేట్ గా మీ సూపరింట దగ్గరికి లిస్ట్ చేసి పంపించుకోండి. అవన్నీ ఫస్ట్ అనౌన్స్ చేస్తాం, అది ఎవరికి వచ్చింది అని అనౌన్స్ చేసుకుని మనం వాళ్ళ పేరు మనం కొట్టేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మిగిలిన టెండర్ లో పాల్గొని ఉన్నా కూడా వాళ్ళని మనం తీసుకోము, లాటరీ కోసం వాళ్ళని తీసుకోము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక షోప్ పొంది ఉన్నారు కాబట్టి, అంతే కదా, అది చేసేసుకోవాలి. ఓకే, ఆ ప్రాసెస్ చేయండి. ఇప్పుడు మొట్టమొదటిగా గుంటూరుకు సంబంధించిన నంబర్ 1, అదే స్టేషన్ నంబర్ 1కి సంబంధించిన బాక్స్ ఇక్కడ ఓపెన్ చేస్తాం మీ టేబుల్ మీదే. ఇది పూర్తి అయిన తర్వాత మీరు కూడా మిగిలిన బాక్స్ అన్ని కూడా ఓపెనింగ్. క్యూటీవీ న్యూస్ లో ఇప్పటిక విరామం.